ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన వ్యక్తిగా భావించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వాగతం పలికేందుకు భారత్లో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ట్రంప్ తన 2 రోజుల భారత పర్యటనలో భాగంగా ముందుగా అహ్మదాబాద్ నగరానికి వెళ్లి తర్వాత ఆగ్రాకు వెళ్లి తాజ్మహల్ను సందర్శిస్తారని భావిస్తున్నారు. ఇక అహ్మదాబాద్ నగరంలోని మోతీరావులో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంను ప్రారంభించనున్నారు ట్రంప్. అయితే ట్రంప్ మోదీల రోడ్ షోను దృష్టిలో పెట్టుకుని ఓ మురికివాడ కనిపించకుండా రోడ్డు పక్కన గోడను నిర్మించడం, అలాగే స్టేడియానికి దగ్గరలో ఉన్న మరో బస్తీని ఖాళీ చేయాలని నోటీసులు పంపించడం వంటివి వివాదాస్పదమయ్యాయి. ఇకపోతే ఇటీవలే అభిశంసన విచారణను ఎదుర్కొన్న ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఇది. ఈ ఏడాది చివరిలో అధ్యక్ష ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో ఇంటా బయట తన ఇమేజ్ని మెరుగుపరుచుకోవాల్సిన ఒత్తిడి ఆయనపై ఉంది. మరి దీన్ని అమెరికాలోని రాజకీయ ప్రముఖులు, సామాన్యులు ఎలా చూస్తున్నారు? బీబీసీ ప్రతినిధి వినీత్ ఖరే వాషింగ్టన్ నుంచి అందిస్తున్న కథనం. భారీ సమూహాలన్నా హడావిడి అన్నా ప్రెసిడెంట్ ట్రంప్కు ఇష్టమని చెబుతుంటారు. గత ఏడాది హ్యూస్టన్లో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమంలో ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. అక్కడి స్టేడియంలో వేలాది మంది మోదీ మద్దతుదారులు గుమిగూడారు. భారత సంతతికి చెందిన ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ట్రంప్. భారత పర్యటనలో ఇంతకన్నా ఎక్కువ మంది ట్రంప్కు స్వాగతం చెబుతారని భావిస్తున్నారు. I think to some extent the visuals would be used by the Trump campaign to make the case that the president is welcomed around the world, that he has kind of made America great and respected, especially since there've been some, you know, polls coming out that respect for the US has gone down on the international stage. We did, for example, see the Trump campaign use the video from Howdy Modi in their tweets, for example. సాధారణంగా భారత సంతతికి చెందిన అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీకే ఓట్లు వేస్తుంటారు. 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 16% మంది మాత్రమే ట్రంప్కు ఓట్లు వేశారని ఓ సర్వేలో వెల్లడైంది. మరి ట్రంప్ భారత పర్యటనతో ఈ అంకెలు ఏమైనా మారతాయా? ఐ డోంట్ థింక్ దట్ అమెరికన్ ఇండియన్స్ విల్ రియల్లీ బికమ్ రిపబ్లికన్స్ 100%. ఐ థింక్ ఇండియన్ అమెరికన్స్ ఆర్ స్టిల్ డెమోక్రాట్స్. మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ అమెరికన్స్ ఆర్ స్టిల్ డెమోక్రాట్స్. మన ప్రెసిడెంట్ ట్రంప్కు సుదూర పర్యటనలు ఇష్టం ఉండదని చెబుతుంటారు. కానీ భారత్కు వెళ్ళడానికి ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. I do think that even if it's a limited deal, that some kind of a deal would be an important signal in both directions and to industry in both countries that the US and India are serious about growing trade, that they can resolve issues. I'm not optimistic about that simply because of what I've been hearing from both governments in recent days. But I think that the president's visit will create an opportunity for him to personally engage on some of these issues with the prime minister. ఈ పర్యటనలో నరేంద్ర మోదీ మరోసారి ట్రంప్ ను తనదైన శైలిలో ఆలింగనం చేసుకోవచ్చు. అయితే ఈ పర్యటన ఉద్దేశం కేవలం జనాలను పోగు చేయడం మాత్రమేనా, లేక నిర్దిష్టంగా ఏదైనా సాధించబోతున్నారా అన్నదే అసలు ప్రశ్న. ఇక ట్రంప్ పర్యటన నేపథ్యంలో అమెరికా భారత్ మధ్య కొన్ని వాణిజ్య ఒప్పందాలు కూడా జరగొచ్చని భావిస్తున్నారు. తమ పాలు, మాంసం వంటి ఉత్పత్తులకు తలుపులు తెరవాలని ఎంతో కాలంగా అమెరికా అడుగుతూ వస్తోంది. మరి ఈ ఒప్పందాలు జరిగితే అవి భారతీయ రైతులపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి? బీబీసీ ప్రతినిధి అరుణోదయ్ ముఖర్జీ అందిస్తున్న కథనం. తమ రెండు దేశాల సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని గతంలో మోదీ ట్రంప్ చెప్పుకొచ్చారు. ఆ సంబంధాల వల్ల భారత రైతులకు ప్రయోజనం కలుగుతోందో లేదో చూడాలంటే గ్రామాల బాట పట్టాల్సిందే. గవర్నమెంట్ కా తో రూల్ హే జో ఉత్పాద్ శుల్కే ఉస్సే డేఢ్ గునా జ్యాదా దేనా చాహియే ఫిర్ తో హమారే దూధ్ కా 48 రూపీస్ రేట్ హోనా చాహియే అభీ తో మార్కెట్ మే 31-30 రూపీస్ హే ఫిర్ ఇస్మే తో హమారే వైసే భీ లాస్ హే ఔర్ అమెరికా కే జబ్ భీ ప్రోడక్ట్ ఇండియా మే ఆ జాయేగా इससे वो 31 रुपीज जो रेट है हमारा वो 22 और 23 रुपीज बन जाएगा. इससे किसानों का बहुत बुरा हाल हो जाएगा. దేశీయ పాడి పరిశ్రమను రక్షించేందుకు విదేశీ పాల ఉత్పత్తుల దిగుమతికి చాలా కాలంగా అనుమతులు ఇవ్వడం లేదు భారత ప్రభుత్వం. ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ ఒకటి. ఇక్కడ మరో కోణం కూడా ఉంది. ఇక్కడ హిందువులు పవిత్రంగా భావించే ఆవులను విదేశాల్లో మాంసం కోసం కూడా పెంచుతారు. అందువల్ల అమెరికా పాల ఉత్పత్తులు హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీస్తాయనే వారు కూడా ఉన్నారు. పౌల్ట్రీ రైతులతో పాటు గోధుమ, జొన్న, సోయా వంటి కోళ్ల దానా పండించే రైతులు కూడా కంగారు పడుతున్నారు. చౌకగా లభించే అమెరికా ఉత్పత్తులతో తాము పోటీ పడలేమని వారు చెబుతున్నారు.
అమెరికాతో జరిగే వాణిజ్య ఒప్పందాలు తమ బతుకు తెరువును దెబ్బతీయొచ్చని వీరంతా భయపడుతున్నారు. ప్రస్తుత పర్యటనలో ట్రంప్ భారత్తో కొన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవచ్చు, కానీ భారత్లోని 8 కోట్ల మంది పాడి రైతులు మాత్రం ఆ ఒప్పందాలు తమ కడుపు కొట్టకుండా ఉండాలని కోరుకుంటున్నారు. సిరియా సంఘర్షణ విషయంలో ప్రపంచ దేశాలు మేలుకోకపోతే భారీ ప్రాణనష్టం తప్పదని యుఎన్ సీనియర్ అధికారి ఒకరు హెచ్చరించారు. మరో దాడికి సిద్ధమవుతున్నామని టర్కీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే తిరుగుబాటుదారుల చిట్ట చివరి స్థావరంగా ఉన్న ఇడ్లిబ్లో సంఘర్షణకు ముగింపు పలకడానికి సిరియాకు మద్దతిస్తున్న రష్యాకు టర్కీకి మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఇస్తాంబుల్ నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యూరన్ అందిస్తున్న ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మీ మనసుల్ని కలిచివేయచ్చు. బాంబులకు భయపడి దాక్కుంటున్నారు. మీకు లేచి నిలబడడం కష్టమైనా సరే పరుగు తీయాల్సిందే. పక్కనే బాంబుల వర్షం కురుస్తుంటే అబ్దుల్ అజీజ్ కుటుంబం సామాన్లు సర్దుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఇలా పారిపోవడం వారికి 4వ సారి. పిల్లలను లోపలికి తీసుకెళ్ళు ఇబ్రహీం అరుస్తున్నారు, కానీ లోపలున్నా ప్రాణాలు దక్కుతాయనే నమ్మకం లేదు. ఇడ్లిబ్లోని తమ స్వగ్రామాన్ని వదిలి వచ్చేసినా కూడా ఈ యుద్ధం తమను వెంటాడుతూనే ఉందని ఇబ్రహీం చెబుతున్నారు. దాంతో వీరు మళ్లీ పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. టర్కీ సరిహద్దుల వద్ద ఉన్న క్యాంపుల్లో చేరిపోవాలని వీరు భావిస్తున్నారు. ఇప్పటికే అక్కడ జనం పెద్ద సంఖ్యలో ఉన్నారు. సిరియా ప్రభుత్వం, దానికి మద్దతిస్తున్న రష్యన్ బలగాలు బాంబుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. తాము ఇడ్లిబ్లోని ఉగ్రవాదులతో పోరాడుతున్నామని అంటున్నారు అధ్యక్షుడు అసద్. మరి 7 ఏళ్ల చిన్నారి హెబా, ఆమె తమ్ముళ్ళు చేసిన నేరమేంటి? వైమానిక దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన ఈ పసిపిల్లల దయనీయ స్థితి ఇది. ఈ అమాయకమైన కళ్ళు ఎంత దారుణ దృశ్యాలను చూశాయో చెప్పలేం. కాల్పుల విరమణ ప్రకటించాలని ఇప్పటికీ యుఎన్ సీనియర్ అధికారులు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నారు. అంతర్జాతీయ సమాజం దీనిపై తక్షణమే స్పందించాలంటున్నారు. ఓవైపు బాంబుల వర్షం కొనసాగుతుండగా మరోవైపు ఇడ్లిబ్లో మరిన్ని బలగాలను తరలిస్తోంది టర్కీ. సిరియా ప్రభుత్వంపై పోరాడుతున్న కొన్ని రెబల్ గ్రూపులకు టర్కీ అండగా ఉంది. సిరియా బలగాలను ముందుకు రాకుండా అడ్డుకునేందుకు తాము దాడిని ప్రారంభిస్తున్నామని టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్ హెచ్చరిక చేశారు. ఇడ్లిబ్లో సొంతగా దాడిని ప్రారంభించేందుకు టర్కీ సన్నాహాలన్నీ పూర్తి చేసుకుంది. గతంలో జరిగినట్టుగానే ఏదో ఒక రాత్రి మేము అకస్మాత్తుగా దాడి చేస్తాం. ఇడ్లిబ్ ఆపరేషన్ను రేపో మాపో మొదలు పెడతాం. అయితే ఇప్పటికే సమయం మించిపోయిందని చాలామంది భయపడుతున్నారు. వీళ్ళు గుడారాలు నిర్మించుకుంటున్నారు. వీరి జీవితాలు ఇక్కడి ప్రభుత్వం దయపై, ఇతర శక్తుల దయపై ఆధారపడి ఉన్నాయి. విపక్షాల అధీనంలో ఉన్న ప్రాంతాలను అధ్యక్షుడు అసద్ బలగాలు ఇప్పటికే శిథిలాలుగా మార్చేశాయి. గత 2 నెలలుగా దాదాపు 10 లక్షల మంది తమ సొంత ప్రజలనే ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయేలా చేస్తున్నారు అసద్. ఇది సిరియాకు అత్యంత వినాశకరమైన రోజుగా అభివర్ణిస్తున్నారు విశ్లేషకులు. ఉత్తర కొరియా ప్రపంచంలోనే ఎక్కువగా అణచివేతకు పాల్పడే దేశాల్లో ఒకటి. అయితే ఈ దేశం నుంచి తప్పించుకుని పారిపోయిన ఇద్దరిని కలిసి మాట్లాడగలిగింది బీబీసీ. జైలు నుంచి పారిపోయిన ఇద్దరిలో ఒకరు జైలు గార్డు కాగా మరొకరు బందీ. బీబీసీ రిపోర్టర్ హ్యూంగ్ యన్ కిమ్ వాళ్లతో మాట్లాడి అసాధారణ రీతిలో తప్పించుకున్న వాళ్ల అనుభవాలను తెలుసుకున్నారు. గోప్యతను కాపాడేందుకు ఈ కథనంలో మహిళా బందీ పేరును మార్చాం. ఉత్తర కొరియా సరిహద్దులను దాటుకుని బయట ప్రపంచానికి చేరిన అసాధారణ దృశ్యాలివి. ఇలాంటి వీడియోలు లీక్ కావడాన్ని కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం ఏమాత్రం సహించదు. ఇక్కడ కొందరు సైనికులు మొక్కజొన్న చేలల్లో పనిచేస్తున్నారు, మరికొందరు సైనికులు డీవీడీలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం ఉన్న వాటిని మాత్రమే వారు చూడగలుగుతారు. మిగిలిన వాళ్లు చైనా సరిహద్దు వెంట కాపలా కాస్తున్నారు. ఈ దేశం నుంచి తప్పించుకుని పారిపోవాలనుకునేవారు ఈ ప్రాంతంలోనే ఆ సాహసానికి ఒడిగెడతారు. అలాంటి ప్రయత్నంలో సఫలమైన ఇద్దరు వ్యక్తులు తమ అనుభవాలేంటో చెబుతున్నారు. చైనా సరిహద్దు దగ్గర ఒక నిర్బంధ కేంద్రానికి కాపలాదారుగా పనిచేశారు టన్. ఏ కారణాలతో జనాలను జైళ్లలో నిర్బంధిస్తున్నారో ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు. హాంగ్
미국 영화, 일본 영화. 사람 죽이고도 교화 3년, 4년밖에 안 가요. 근데 드라마는 한 개만 보게 되는 거죠. 영화 교화 7, 8년이에요. ఉత్తర కొరియా నుంచి బయటి దేశాలకు ఫోన్ కాల్స్ చేయడంలో సహకరించిందన్న కారణంతో ఈమెను జైల్లో పెట్టారు. ఈమెకు మేం కిమ్ అని పేరు పెట్టాం. ఇరున్ గోబోగో ఉరిన్ దేశోనే బిబోబ్ సంజునరాగో అనుందే కోజో తంజేకిచారం ముసున్ బోమిదా ఇరున్ గో చాగో దానిదాగా సినోపాగా టక్ చాపిగే దేమ్యోన్ జోనాయేసో 5분도 안 돼서 위치가 딱 추적된단 말입니다. 우리 현장 체포돼가지고 కిమ్ అలాగే దొరికిపోయారు. దాంతో ఆమెను టన్ పని చేస్తున్న జైలుకు తరలించారు. అదే జైల్లో ఊహించని విధంగా కాపలాదారునికి బందీగా ఉన్న కిమ్కు మధ్య స్నేహం కుదిరింది. అలా వాళ్ల మధ్య బంధం బలపడింది. ఒకరోజు రాత్రి టన్ తన ఆలోచనను కిమ్తో పంచుకున్నారు. రాత్రికి రాత్రే వాళ్లు ట్యూమన్ నదిని దాటడం ప్రారంభించారు. నీటిలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరకు చైనా భూభాగంలోకి అడుగు పెట్టారు. వాళ్లు ఇలా తప్పించుకుని పోవడంతో ఉత్తర కొరియా అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. చైనాకు సైతం సెర్చ్ పార్టీలను పంపించారు. తమ అనుభవాలను ప్రపంచానికి చెప్పడం ద్వారా ఉత్తర కొరియాలో మరికొందరు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారని వారు ఆశిస్తున్నారు. కానీ అక్కడ సమాచార వ్యవస్థపై కఠినమైన నియంత్రణలున్నాయి కాబట్టి చాలా తక్కువ మందికి మాత్రమే వీరి అనుభవాలేంటో తెలుస్తాయి. అలా తెలుసుకోవడం కూడా ప్రమాదాలతో కూడుకున్నదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. మనీ లాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ను పరిశీలించే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ పాకిస్తాన్ను మరో 4 నెలల పాటు గ్రే లిస్టులో కొనసాగించాలని నిర్ణయించింది. బ్లాక్ లిస్టులో పెడతారేమోనని భయపడ్డ పాకిస్తాన్కు ఇది ఊరట కలిగించే అంశమే. టెర్రర్ ఫైనాన్సింగ్ను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదంటూ పాకిస్తాన్ను 2018 జూన్లో గ్రే లిస్టులో పెట్టారన్న సంగతి తెలిసిందే. చైనాలోని హూబే ప్రావిన్స్లో ఒక్క గురువారమే 411 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 4 జైళ్లలోని 500 మందికి పైగా ఖైదీలకు కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో చాలామంది జైళ్ల అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. రాజకీయ ఆర్థిక సంక్షోభాల మధ్య ఇరాన్ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. తొలి ఓటు వేసిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో ఖమేనీ మద్దతుదారులైన సంప్రదాయవాదులకే అధిక మెజారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే సంస్కరణలు కోరుకునే వారిని ఏదో ఒక సాకుతో ఎన్నికల ప్రక్రియకు దూరం పెట్టారు. నిన్న జరిగిన కాల్పుల ఘటనలో మరణించిన 9 మందికి జర్మనీ నివాళులర్పిస్తోంది. ఫ్రాంక్ఫర్ట్కు దగ్గరలో ఉండే హనాబ్ పట్టణంలో 2 హుక్కాబార్ల వద్ద ఒక దుండగుడు కాల్పులు జరపడంతో వీరు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హాజరైన జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ జాతి ద్వేషం, హింసకు వ్యతిరేకంగా ఏకం కావాలంటూ పిలుపునిచ్చారు. మరో ఆసక్తికరమైన కథనం చూద్దాం. చేయి చేయి కలిపి స్వశక్తిపై ఆధారపడితే సాధ్యం కానిదేదీ లేదని మరోసారి నిరూపించారు విశాఖ జిల్లాకు చెందిన ఆదివాసులు. ప్రభుత్వాలు ఎన్ని మారినా అనంతగిరి మండలంలోని బోనూరు గ్రామం నివసించే ప్రజలు కష్టాలను మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. వైద్యానికి, చదువుకు, సంతకు, కూలి పనులకు ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకే మార్గం. దాంతో తమ సొంత శ్రమతోనే రోడ్డును నిర్మించుకుంటున్నారు అక్కడి ఆదివాసులు. బీబీసీ ప్రతినిధి విజయ్ గజం అందిస్తున్న ప్రత్యేక కథనం. విశాఖ జిల్లా వైశాల్యంలో సగం గిరిజన ప్రాంతమే ఉంటుంది. అలాంటి గిరిజన గ్రామాల్లో ఒకటి బోనూరు. వీరికి మండల కేంద్రం 80 కిలోమీటర్ల దూరం. కనీసం మట్టి రోడ్డుకు చేరుకోవాలన్నా 15 కిలోమీటర్లు నడవాలి. ఎవరైనా అనారోగ్యం పాలైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. రోగులను డోలీల్లో మోసుకుంటూ సుదూరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో అనంతగిరి మండలంలోని 9 గ్రామాల ప్రజలే చేయి చేయి కలిపారు. ఎవరిపై ఆధారపడకుండా వాళ్లే సొంతంగా రోడ్డు నిర్మించుకుంటున్నారు. మాకి నడకకి, కొండలు ఎక్కడానికి కాలు పీకుడు, చెయ్యి పీకుడి,
ఎందుకురా దేశమంతా రోడ్డు వచ్చేది, మనకు రోడ్డు లేదు. ఏదో మా ఊరి చదువుకున్న బుట్టలు ఆలస్యం చేసుకొని ఏదో రోడ్డు తవ్వుదామని తవ్వుతుంటామండి. పోయినా చెయ్యి ఎరిగిపోయినా అలాగే డోలులు కట్టుకొని వెళ్తుంటే మహిమద్దన పేనలు పోతున్నాయి. మరి గవర్నమెంట్ వాళ్ళు ఓట్లు వేసినాము, ఓట్లు వేస్తే మీకు ఇష్టమైన రోడ్డు ఇస్తాము, కరెంటు ఇస్తాము, కళాయిలు ఇస్తాము, అన్నీ చెప్పినారు. నిజమే ఆశపడి ఓట్లు వేసినాం, ఆండమ్మగా ఆండమ్మగా ఏ ఓట్లు వేసినా ఏ వలేసినా అసలకి మరి ఆ ఓట్లు వేస్తే వెనక పెట్టడమే. ఓట్లు వేసిన దాకా ముందుకి, ఓట్లు వేస్తే వెనక పెడతారు. ఏమండి మాకు రోడ్డు లేదంతే, ఏమండి మేము మా వల్ల ఆడేస్తాడు మాకు కాదు అంటున్నారు, ఏం చేయడం. ఇంటికొకరు చొప్పున రోజుకు 200 మంది గిరిజనులు శ్రమదానం చేస్తున్నారు. ఈ గ్రామాల్లోని యువత కమిటీలు వేసుకుని రోడ్డు నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోంది. మేము ఇలాగా అప్పుడు మా తాత బుడ్డల నుంచి కూడా ఏ ప్రభుత్వం కూడా ఓటు గుద్ది వరకాలు ఉండడం తప్ప కానీ ఎవరు కూడా మాకు పట్టి చేసి రోడ్డు వేయట్లేదు. మేము కమిటీ ఊతూ అయ్యాయి, ఎంతో కొంత ఒక టెన్తో ఒక సెవెన్తో ఇలా పాస్ అయ్యే అంతే పాస్ అవ్వట్లేదు కానీ చదువుకొని కమిటీ కుర్రోళ్ళు మేము ఒక మాట అయ్యి మా అంచనగా మేమే రోడ్డు కొలతలు తీసుకొని మేమే రహదారి సొంతంగా పందంగా చేస్తున్నాం. ఇప్పుడు కూడా మాకు ఏ ప్రభుత్వం కూడా కూలీ కల్పించాలనేసి కోరుతున్నాము. ఆడ మగ భేదం లేకుండా ఈ పనిలో భాగమవుతున్నారు. వాళ్లలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి కూడా ఉన్నాడు. నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను వైజాగ్లో. ఆ విధంగా చేయాలి అని వాళ్ళు కాసి ఈ విధంగా చేయాలి, రోడ్డు ఉంటుంది ఈ విధంగా చేస్తే ఆ విధంగా అని కొంచెం కొంచెం చెప్తుంటాను. మా గ్రామంలో నాలాగా చదువుకోవడానికి కనీసం స్కూల్కి వెళ్ళడం కూడా మార్గం లేదు. ఎన్ని ఉత్తరాలు పెట్టినా మాకు ఆ ప్రభుత్వం నుంచి ఆ రాజకీయం నుంచి స్పందన అంటూ లేదు. ఇప్పటికే 10 కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు వేశారు, మరో 5 కిలోమీటర్లు నిర్మిస్తే రోడ్డు పూర్తయినట్లే. మన పాడేరు ఐటీడీఏ ప్రాంతంలో చాలా గ్రామాలకి ఈరోజు కూడా రోడ్డు సదుపాయం లేకపోవడం చాలా బాధాకరం. సో ఈ అన్ని గ్రామాలకినూ కూడా మేము పర్మనెంట్ రోడ్స్ ఇవ్వాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం చాలా సీరియస్గా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో మన అనంతగిరి మండల్ పినకోట తర్వాత కివర్ల పంచాయతీకి సంబంధించిన బోనూరు, నడింవలస, చుట్టుమెట్ట, వంట్ల మామిడి ఇలా ఒక 9-10 గ్రామాల విలేజర్స్ స్పందనలో మమ్మల్ని కలవడం జరిగింది. వెంటనే అక్కడ రోడ్డు శాంక్షన్ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాము. యాక్చువల్లీ నెక్స్ట్ నవంబర్ డిసెంబర్ లోపు వాళ్ళందరికీ రోడ్డు సదుపాయం కల్పిస్తాం. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే వారికి 2-వీలర్, జీపు, వెళ్ళగలిగే మట్టి రోడ్డు అందుబాటులోకి వస్తుంది. రోగులను డోలీల్లో మోయాల్సిన బాధ తప్పుతుంది. నమస్తే ట్రంప్ ఈవెంట్కు 1 లేదా 2 లక్షల మందే వస్తారట. మరి ట్రంప్ ఏమో 1 కోటి మంది వస్తారని అనుకుంటున్నారట. దీనిపై మా కార్టూనిస్ట్ స్పందన ఇవాళ కార్టూన్ టైంలో. ఇది ఇవాల్టి బీబీసీ ప్రపంచం. మరిన్ని విశేషాలతో మళ్ళీ సోమవారం ఇదే సమయానికి కలుద్దాం. నమస్తే.